భారతీయులందరికీ నమస్కారం భారతదేశంలో ఇరవై రెండో తేదీ అయిన అద్భుతమైన ఘట్టం జనతా కర్ఫ్యూ ఓ మహమ్మారిని తరిమి కొట్టడానికి చేస్తున్న యుద్ధం ఈ యుద్ధంలో ఆయుధాలు లేవు సంకల్ప బలమే మన ఆయుధం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా పద్నాలుగు గంటల పాటు మనం స్వీయ దిగ్బంధంలో ఇంట్లోనే ఉండిపోతున్నాం మరి ఆ రోజున ఇంట్లో ఉండి నిద్రపోవడమా టీవీ చూస్తూ గడిపేయడమా కానే కాదు మన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి దానికోసమే ఈ వీడియో ఏ కార్యక్రమాలు చేస్తే మనం ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఉంటారో వాటికి సంబంధించి కొన్ని అంశాలు ఈ వీడియోలో ప్రస్తావించదలిసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే మీరు చేసే విభిన్న కార్యక్రమాలు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి కరోనా వైరస్ని కొట్టడమే మన సంకల్ప బలం అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలకు అనుగుణంగా మనం ఏవైతే సూచనలు ఇచ్చారో అవి ఖచ్చితంగా పాడిద్దాం మరి ఆ రోజున ఏ కార్యక్రమాలు చేద్దామో ఒకటి ఫోన్ నెంబర్ లిస్ట్ ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి అయితే మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎన్ని నెంబర్లు మనకు గుర్తున్నాయంటే తెలియదు ఇంటి నెంబర్ కూడా ఒక్కోసారి చూసుకునే వారు కూడా ఉన్నారు ఒక్కోసారి ఫోను పొరపాటున పోతే చాలా ఇంపార్టెంట్ నెంబర్లు కూడా మన దగ్గర ఉంటాం మరి అలాంటప్పుడు మీరు చక్కగా ఒక బుక్ తీసుకుని ఫోన్ నెంబర్లు అవుట్ చేయండి అలాగే వీటిలో కరెంట్ సంబంధించి కానీ గ్యాస్ సంబంధించి కానీ వాషింగ్ మిషన్ సంబంధించి కానీ ఎయిర్ కండిషన్ సంబంధించి కానీ కొన్ని మన మనకు ఇంట్లో ఏ నెంబర్లు బాగా ఉపయోగకరంగా ఉంటాయో వాటిని సెపరేట్గా ఫోన్ నెంబర్ లిస్టులో చేయండి ఇది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది రెండు ఉత్తరాలు రాయడం ఈ సెల్ ఫోన్ సంస్కృతి వచ్చిన తర్వాత ఉత్తరాలు రాయడం మర్చిపోయాం పూర్వకాలంలో మనం పోస్ట్ కార్డులో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళం అయితే మామూలుగా కూడా ఎవరికైనా పలానా పండుగ గురించి కానీ లేకపోతే జాతర గురించి కానీ ఏదైనా ఉత్తరాలు కూడా రాసే సందర్భాలు ఉండేవి ఇప్పుడు మనకి పాఠశాలలో విద్యార్థులకి ఇస్తున్నారు మీరు కూడా పెన్ను లేదా పెన్సిల్ పట్టుకొని చక్కగా మీకు నచ్చిన రీతిలో ప్రేసి ఉత్తరం రాయడం లేకపోతే ఒక మహానగరాన్ని సందర్శించారు ఆ నగరంలో ఏమున్నాయో లేకపోతే ఒక ఉద్యానవనం గురి సంబంధించి కానీ లేక అలా మీరు ఏది రాయాలనుకున్నారో వాటి గురించి చక్కగా ఉత్తరాలు ఎవరికి రా రాయదలుచుకున్నారో వారికి అడ్రస్ చేస్తూ చక్కగా ఉత్తరాలు రాయండి అలాగే మీ పిల్లల చేత కూడా రకరకాల ఉత్తరాలు రాయించండి అల్మారాలు మన ఇంట్లో రకరకాల అల్మారాలు ఉంటాయి బట్టలు పెట్టుకుంటాము అలాగే బుక్ షెల్ఫ్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కసారి కరెక్ట్గా సర్దే ప్రయత్నం ఆ రోజున చేయండి ఇది మంచి సమయం కాబట్టి అవన్నీ మీ యొక్క సర్టిఫికెట్స్ను కూడా ఆ రోజున జాగ్రత్తగా తీసి అన్నీ కూడా ఒక వరుసలో ఉండేటట్లు పెట్టుకోండి ఇది బాగుంటుంది ఫోటో ఆల్బమ్ వీక్షణ డిజిటలైజేషన్ ఎస్ ఇప్పుడు అన్నీ కూడా ఫోటోలు మనం వేయించుకునే సందర్భాలు తక్కువే అన్నీ కూడా సెల్ ఫోన్లోనే ఉంటున్నాయి అలాగే మనకు సంబంధించిన ఆల్బమ్స్ మన తాతయ్య గారి దగ్గర నుంచి ఎన్నో ఆ ఫోటోలు మనకి అందుబాటులో ఉంటాయి అవి పాడైపోతూ ఉంటాయి ఒక్కసారి ఆలబంసన్ బయటికి తీయండి వాటి గురించి ఒకసారి శుభ్రత కార్యక్రమం నిర్వహించండి ఫాడోర్ చల్లండి అలాగే ఆ ఫోటోలు అన్నీ కూడా మీ వద్ద ఉన్న కెమెరాతోటి బంధించి అవసరమైతే ఫ్రంట్లు వేయించుకోండి అంటే మన మన యొక్క అనుభవాలు జ్ఞాపకాలు అన్నీ కూడా ఫోటోల రూపంలో ఉంటాయి కాబట్టి వాటిని డిజిటలైజేషను చేసుకుంటే బాగుంటుంది పుట్టినరోజులు పెళ్లి రోజులు అవును ఈ రోజుల్లో పుట్టినరోజులు పెళ్లి రోజులు కామన్గా జరిగిపోతున్నాయి అయితే పుట్టినరోజులు గుర్తుపెట్టుకోవడం కష్టం మరి ఇవి కూడా సెల్ ఫోన్లోనే కొంతమంది రాసుకుంటుంటారు దానికంటే ఒక బుక్లో ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటే వారికి విష చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ యొక్క లిస్టుని తయారు చేసి ఉంచుకోండి అలాగే మిషన్ కుట్లు గుండీలు కొట్టడం ఇవి కూడా చాలా ఇళ్లలో మిషన్ ఉంటుంది మిషన్ సంబంధించి వస్తే రకరకాల బట్టలు కొట్టండి అలాగే గుండీలు ఊడిపోతుంటే గుండీలు కొట్టడం బటన్స్ సంబంధించి అవి కొట్టడం చక్కగా చేయండి అలాగే కొన్ని మనకు వాడని బట్టలు ఉంటాయి వాటిని రకరకాల తలగడలుగా కొట్టడం అలాగే గుడ్డ సంచులు తయారు చేయడం ప్లాస్టిక్ ఈ రోజుల్లో ప్లాస్టిక్ నిషేధం ఉంది కాబట్టి దాని బదులుగా గుడ్డ సంచులు కుట్టే ప్రయత్నం చేయండి అలా మిషన్ ద్వారా మనకి చేతి ద్వారా కానీ ఏ రకమైన వస్త్రాలు సంబంధించి మీరు రకరకాల వస్తువులను తయారు చేసే ప్రయత్నం చేయండి ఇక కథలు చెప్పడం చదవడం ఈ రోజుల్లో సీరియల్లు లేకపోతే టీవీలు వచ్చే కార్యక్రమాలకి పరిమితం అవుతున్నారు అయితే వాటిలో నీతి ఎంత ఉందో తెలియటం లేదు అలా కాకుండా పూర్వకాలం వచ్చే చందమామ కథలు ఇంటర్నెట్లో మనకి దొరుకుతున్నాయి అవన్నీ కూడా ఒక్కసారి తీసి ఆ యొక్క కథలు చెప్పే ప్రయత్నం చేయండి ముఖ్యంగా నీతి సంబంధించి నీతి కథలు చెప్పమనండి పిల్లలు చెప్పమనండి మీరు చెప్పండి కొంతసేపు వారితోటి కథలు చెప్పడం చదవడం చేయించండి బాగుంటుంది రంగు కాగితాలతో బొమ్మలు ఇది కూడా పిల్లలకి చాలా ఆసక్తికరమైన అంశం రంగు కాగితాలతోటి రకరకాల బొమ్మలు చేయమనండి ఓరోగమి అలాగే నెట్లో మనం వెతికితే రకరకాల మోడల్స్ ఎలా తయారు చేయాలో మనకి దొరుకుతాయి కాబట్టి వాటితోటి కొన్ని రకాల బొమ్మలు స్వయంగా తయారు చేసుకుంటే చక్క రోజున మనకి చాలా ఆనందం వేస్తుంది రిపేర్లు ఇదే సందర్భంలో మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి వాటిని ఆ గమ్ముతో కానీ లేకపోతే టేప్ గమ్ టేప్తో కానీ అంటించి చక్కచక్క రిపేర్ చేసేయండి అది కూడా ఉపయోగపడే కార్యక్రమం వినూత్నం వినూత్నం అంటే మనకి రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు స్వీట్స్ దాంట్లో కూరగాయల మోడల్స్ ఉండొచ్చు అలాగే కూరగాయల్లో రకరకాల బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనకి నెట్టలో అందుబాటులో ఉన్నాయి ఇలాంటివి పిల్లలకి చేపించండి లేకపోతే మీకు అవకాశం ఉంటే వారి చేత తయారు చేసే ప్రయత్నం పిండితోటి పిండితోటి రకరకాల బొమ్మలు తయారు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అలాగే బొమ్మలు చేసి వడియాలుగా పెట్టే సందర్భాలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా ప్రయత్నం చేయండి బాగుంటుంది నెక్స్ట్ స్టిల్ ఫోటోగ్రఫీ సాధారణంగా ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది మంచి కెమెరాతో ఉన్నాయి మీ ఇంటినే ఒక స్టూడియోగా భావించి రకరకాల స్టిల్ ఫోటోలు తీయండి మీలో ఉన్న టాలెంట్ని బయట బయట పెట్టండి అలాగే ఫోటో ఎలా తీయాలో కూడా తెలుసుకున్న లైట్ వేస్తే ఎలా ఉంటుంది లైట్ వేయకపోతే ఎలా ఉంటుంది రకరకాల మీరు ప్రయోగాలు చేసి మంచి ఫోటోలు తీసుకోండి ఇష్టమైన స్నాక్స్ తయారీ సాధారణంగా మనం ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే బయటికి పనులు వెళ్ళేవారు కావచ్చు ఇంటికి పిల్లల కోసం సాయంత్రం మనం బయట మార్కెట్ నుంచి ఏ రకాల మనం స్నాక్స్ తెస్తూ ఉంటాం మరి ఈ రోజు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నాం కదా అలాంటప్పుడు మీరు మీ శ్రీవారు కానీ శ్రీమతి కానీ ఎవరైతే వాళ్ళు చక్కగా స్నాక్స్ తెసి అందించండి అలాగే పిల్లలకు కూడా సింపుల్గా చే చేసే స్నాక్స్ సంబంధించి చెప్పండి హాయిగా తినండి కిచెన్ సైన్స్ నిజం కిచెన్లో ఎంతో సైన్స్ ఉంది మనం వాడుకోవాలి అంటే ముఖ్యంగా పిల్లలకి కిచెన్లో ఉండే టిప్స్ ఉదాహరణకి ఏ పాత్రలో ఏ ద్రవం ఎంతవరకు పోయాలి అలాగే ఏ పాత్ర ఎడల పొండిక పాత్రలు ఎలా ఉంటాయి పొడుగుండే పాత్రలు ఎలా ఉన్నాయి ఏ పాత్ర బాగా వేడెక్కుతుంది అలాగే ఆ పాత్ర స్టవ్ మీద పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కటింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ పోపు సామాన్లు ఎంతవరకు వేయాలి ఎంతవరకు వేయించాలి ఇవన్నీ కూడా రకరకాల కిచెన్ సంబంధించి సైన్స్ పిల్లలకి తెలియజేయండి అలాగే కిచెన్లో రకరకాల వస్తువులు ఉంటాయి ఆవాల దగ్గర నుంచి ధనియాల దగ్గర నుంచి రకరకాల మసాలా దినుసులు ఉంటాయి అలాగే ఉప్పు లేకపోతే పంచదార ఇవన్నీ కూడా రకరకాల పాత్రల్లో రకరకాల బాడీస్లో వాటిని నిల్వ చేసుకుంటారు వాటి మీద చక్కగా పేర్లు రాసి స్టెక్కరింగ్ చేయండి అదొక కార్యక్రమంగా మీరు చేసుకుంటే బాగుంటుంది అలాగే ట్యాలెంట్ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది అది డాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు లేకపోతే బొమ్మలు కావచ్చు రకరకాల పూలతో అలంకరణ కావచ్చు అలాగా రకరకాల టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఏంటో గుర్తించి మీ ఇంట్లో ఆ టాలెంట్ని బయటపెట్టి ప్రాక్టీస్ చేయండి ఇది కూడా మనం రేపు మీ పిల్లలు ఎదుగుదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది క్లీనింగ్ క్లీనింగ్ సంబంధించి చిన్న చిన్న ఉదాహరణకి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం కావచ్చు లేకపోతే బీరువా క్లీన్ చేయడం కావచ్చు లేకపోతే కిటికీలు వంటివి క్లీనింగ్ సంబంధించి ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేసేయండి చక్కచగా ఇక మ్యూజికల్ అంటే అంత్యాక్షరి ఇది మనకి సంతోషించే కార్యక్రమాల్లో ఒకటి చాలామంది అంత్యాక్షరి ఆడుతుంటారు ఇంటి దగ్గర అలాగే మ్యూజికల్ మ్యూజికల్ సంబంధించి డ్యాన్స్ మ్యూజిక్ ఉంటే ఆ డ్యాన్స్ సంబంధించి కార్యక్రమాలు ఏమంటే ఉంటే చేసుకోండి చాలా ఆనందం కలుగుతుంది ఇక డ్రాయింగ్ ముగ్గులు చాలామందికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కానీ వెయ్యాలంటే కొంచెం సిగ్గుపడుతుంటారు అలా కాకుండా పేపర్ మీద ముగ్గు వేసే ప్రయత్నం చేసి తర్వాత ముగ్గులు ఎలా వేయాలో చెప్తే పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు అది చాలా బాగుంటుంది అలాగే డ్రాయింగ్ మీ పిల్లలు డ్రాయింగ్లో కూడా మంచి టాలెంట్ ఉండి ఉండవచ్చు ఆ డ్రాయింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి కొన్ని టిప్స్ చెప్పి వారిలో ఉన్న టాలెంట్ని బయటకు తీసే ప్రయత్నం చేయండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ మీ ఇంట్లో ఏమైనా ఓల్డ్ వస్తువులు ఉన్నాయా ఒక్కసారి బయట తీయండి అది పెన్ను కావచ్చు పాత్ర కావచ్చు రాగి నాణ్యం కావచ్చు ఏదైనా సరే అది బయట తీస్తే మీ పిల్లలకి చూపించండి ఇలాంటివి ఉండేవని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అవసరమైతే వాటి గురించి ఇంటర్నెట్లో వెతకండి వాటి యొక్క డీటెయిల్స్ వస్తాయి సో మీ ఇంట్లో ఏమైనా ప్రాచీన వస్తువులు ఉంటే వాటిని బయటపెట్టి పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి కాలుసీ భోజనం అద్భుతమైన కార్యక్రమం సాధారణంగా ఆఫీసులు లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కారే భోజనం చేసే పరిస్థితి రాత్రి సమయంలో కూడా పిల్లలు ముందుగా భోంచేసి తర్వాత వచ్చిన తర్వాత ఒకరికొకరు భోజనం చేసే పరిస్థితి అందరూ కలిసి కూర్చొని భోజనం చేసే అవకాశాలు సందర్భాలు చాలా తక్కువ కానీ ఈ రోజున అందరూ కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అందరూ కూడా చక్కగా మీ శ్రీమతితో అలాగే మీరు కలిసి రకరకాల వంటలు చేసి అందరూ కూడా కలిసి చక్కగా భోజనం చేసే అవకాశం కల్పించుకోండి హాయిగా ఉంటుంది ఇంకా ముచ్చటైన బొమ్మలు అలాగే మీరు మీ పిల్లలు చిన్నప్పుడు దగ్గర నుంచి చిన్నతనం దగ్గర నుంచి కూడా రకరకాల బొమ్మలు కొనుంటారు ఆ బొమ్మలు ఎక్కడో పెట్టులో భద్రపరుచుకుని ఉంటారు అలాగే టాయ్స్ అన్నీ కూడా ఒకసారి బయట తీసి వాడి యొక్క జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి అవన్నీ కూడా అనువు ఎంతో సంతోషాన్ని మిగులుస్తాయి వీటి ధర ఎంత ఇదొక మంచి ప్రయత్నం సాధారణంగా నేటి పిల్లలకి ఏ వస్తువులు ఎంత ధర తెలియదు చదువుకోవడం వచ్చేయడం హాస్టల్లో ఉండేవారైతే మరీ ఘోరంగా ఉంటారు కాబట్టి కొన్ని రకాల వస్తువులు మీ పేర్లు అడిగి ఇంచుమించు ఎంత ధర ఉండవచ్చు ఈ కేజీలు లేకపోతే లీటర్సు ఏ రకంగా కొలత కొలుస్తారు అవి కూడా కనుక్కొని వాటి యొక్క వస్తువుల పేర్లు అడిగి వాటి ధరలు ఇంచుమించు చెప్పగలుగుతున్నారో లేదో చేసే ప్రయత్నం చేయండి వాటి ధరలపై అవకాశం కల్పించండి అలాగే ఏ వస్తువుల్ని మనం తోస్తారు లేకపోతే ఏ వస్తువుల్ని మనకి లెక్కపెట్టిస్తారో అవి కూడా చేస్తే పిల్లలకి మంచి అవగాహన కలిగి ఉంటుంది ఇక చివరగా భారతీయం మన భారతదేశ సంస్కృతి గురించి పిల్లలకి తెలియచేయండి జనగణ మన వందే మాత్రం అలాగే మన సమైక్యత విభిన్న భాషలున్న భారతదేశం ఒక్కటిగా ఎలా మెలుగుతుంది అవన్నీ కూడా పిల్లలకి తెలియచేయండి ఖచ్చితంగా ఉందే మాత్రం సక్రమంగా పాడగలుగుతున్నారా జనగణమన మన సక్రమంగా పాడగలుగుతున్నారా ఒక్కసారి చెక్ చేయండి అది మన భారతదేశానికి ఇచ్చే మంచి కానుక అలాగే చివరగా ఆ రోజు సల్యూట్ చేద్దాం అందరికి కూడా సాయంత్రం సమయంలో మనకి ఎంత కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ మనకు నిత్యావసర వస్తువులు అందజేసే వారికి అలాగే ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న డాక్టర్లకు సిబ్బందికి అందరికీ కూడా మనం ఆ రోజున చప్పట్లు కొడుతూ జై జయ ధ్వానాలు పలుకుదాం సాయంత్రం ఈ వీడియో వీక్షించిన అందరికీ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు